प्रेक्षक महाशयुलकु अभिमानुलकु ना नमस्कार इप्पुडु चूडबोतुन्न ई विजेत चित्रंलोनि ना पात्र गुरिंचि रेंडे रेंडु मुक्कलु चेप्पदलुचुकुन्नानु इप्पटिवरकु मीरु एन्नो याक्षन् चित्राल्लो मी आवेशालकु आग्रहालकु उत्साहालकु प्रतिनिधि अयिन यांग्री यंग्मन् गा नन्नु आदरिंचारु अभिमानिंचारु उत्साहपरिचारु అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ చిత్రంలో ఉన్న చిన్నబాబు పాత్ర ఈ మధ్య నేను ధరించిన పాత్రల అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర మీ ఊళ్ళో, మీ పక్కింట్లో, మీ ఎదురింట్లో, మీ ఇంట్లో కనిపించే ఓ సామాన్య యువకుని జీవితానికి ప్రతిరూపం. నా నుండి వెరైటీ కావాలని కోరుకునే ప్రేక్షకాభిమానుల ఉత్తమ అభిరుచికి చక్కని సమాధానం ఈ విజేత. ఇటువంటి చిత్రాలను మీరు ఆదరిస్తే నేను మరెన్నో కొత్త తరహా పాత్రలు పోషించడానికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఇస్తారని ఆశిస్తూ సెలవు. రోజు కాలేజ్ ఎగ్గొడుతున్నట్టు ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఫుట్బాల్ తోనే కాపురం చేస్తున్నట్టు నీ నాన్నకి ఓ ఆకాశ సీత ముత్ర రాసిపడేసి ఆకాశ సీతమ్మ ఆవిడ ఆకాశరంలో పెళ్ళాలే రాయమంటావా నీకు దండం గాని మా నాన్నకి రాయమా అసలే ఆయన ఆంధ్రాల్లో అయిన ఉగ్రదశ మూర్తి మహాతల్లి అయిందా జాగింగ్ బాగా చెమట పట్టిందా అబ్బే అదే లేదండి సరదాగా చెమట పడితే ఒంటికి మంచిదని నువ్వు ఊరంతా పరిగెడుతున్నావు ఎక్కడికి పరిగెట్టకుండానే నాకు చెమటలు పోస్తున్నాయి ఎందుకో తెలుసా నీ పరీక్షల దగ్గరికి వచ్చాయని నేను బాగానే చదువుతున్నాను బాగా చదివేస్తున్నావు బాయ్ ఆ లక్ష్మిని చూసేనా కాస్త సిగ్గు తెచ్చుకోరా దాని దగ్గర కూర్చుని నాలుగు ముక్కలు వంట పట్టించుకో ఈ నాలుగు రోజులైనా కాస్త పుస్తకాల మీద బుర్ర పెట్టు వెళ్ళు కాళికప్పు ఏంటన్నయ్య పొద్దున ఘటోత్కచుల్లా గడగడ నీళ్లు తాగేస్తున్నా ఏం లేదమ్మా ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తిన్రా తిన్రా అని బలవంతం పెట్టారు తిన్నాను దాహం వేసింది నీకు అసలు టిఫిన్ కాదమ్మయ్య భోజనం భోజనం పెట్టాలి ఎంత ధైర్యం నీకు రెండు సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యాలనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు అయ్యో అది కాదన్నయ్య ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా పరీక్షలేవో దగ్గర పడిపోతున్నాయి నువ్వే మాత్రం భయపడవు నాకెందుకమ్మా భయం నువ్వు అక్కడ కూర్చుని గలగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టి చేసుకుంటాను దట్స్ ఆల్ కాఫీ తీసుకోండి సరస్వతి ఓ నిమిషాల కూర్చో త్వరగా చెప్పండి నాకు అవతలు బోల్డెన్ని పళ్ళున్నాయి ఏం లేదు నేను ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట ఆపరేషన్ అవును ట్యూబ్ బ్లాక్ అయిందట ఆపరేషన్ కష్టమేం కాదు మనకెందుకండి ఇవన్నీను ఏదో పిల్లలేని వాళ్ళు బాధపడాలి గాని నేను కాపురానికి రాగానే తొమ్మిది నెలలు మోసే శ్రమ లేకుండానే తొమ్మిదేళ్ల కొడుకు దొరికాడు చిన్నబాబు మన కొడుకు కాదంటారా అవును ఒరే చిన్న చిన్న అనే పిలుస్తున్నారు వస్తున్నానయ్యా జయము జయము మహారాజా మహారాణి వారికి అభివాదము గాని ఇది చదివిశాను దీన్ని అద్దెకోట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది అది పడరా ఆజ్ఞ మహాప్రభు వదనం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా
నాకే వద్దు గాని నాయన రోడ్డు మీద పోయి ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తినడానికి ఇంటికి రా వచ్చేదాము వచ్చేదాము క్లయింట్ గారు క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు ఇది నీ చేతులు కావు కాళ్ళు అనుకోండి ఏంటనయ్యా ఇది కాళ్ళ మరి ఇది అవి కాళ్ళేరా అంటే ఈ పెద్ద మనిషి నాలుక జంతు అన్నమాట కలుసా లేదు లేదు అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయినారు నువ్వు వెళ్ళి ఓ గ్లాసుడు చల్లని మంచిని పట్టరా వెళ్ళు వెళ్ళు అలాగే అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అన్నమాట అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం మీరు జంతువులా కనిపించినా సరే పక్షిలా కనిపించినా సరే మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను మధ్యలో నన్ను వదిలేసి ఇంకో పీడను పెట్టుకోవద్దు పిల్లలు గలవాడిని దెబ్బ తింటాను ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బ తినడమే కాదు నేను ఏకంగా అడుక్కు తింటాను అమ్మ 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 నా వైపును వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు చేతులు వదులు అమ్మా గోయిందా ఈ కేసు సంతకెళ్ళింది నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున టంగ్ స్లిప్ అదే స్లిప్ ఆఫ్ టంగ్ అది పట్టుకుని మండిపోయి బుడబడబడమని పరిగెట్టాడు చెరువుకెళ్ళాడా గోదాట్లోకి వెళ్ళాడు ఆ నువ్వు మసీదు వీధులకు వెళ్ళి పకీర్ సాహెబ్ కి రేపే వాయిదా అని చెప్పరా చిన్నబాబు బాబు గారికి పెన్సిల్ తెచ్చిపెట్టు రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు అవును మొర్రా ఒరే నువ్వు ఇప్పటి నుంచి కుయ్యో మొర్రో ఉంటే ఎట్లాగరా నువ్వు పెద్దవాలి ప్లేడర్ అవ్వాలి ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలని వాడు ఎలవకూడదు సలహాలు మనం చెప్పిన పని చెయ్యి అలాగే అమ్మా చాక్లెట్ చిన్నబాబు అలాగే పాపకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా ఇందులో ఓకే రే చిన్నబాబు అనే వస్తున్నా ఏంటనయ్య అర్జెంట్ కాలా ఆర్డినరీయా నీకు పీపీ కాల్ ఏమిటో చెప్పు ఏం లేదు చిన్న చిన్న పని చేసి పెట్టాలి చిన్న పనేం కర్మ పెద్ద పనే చేస్తాను చెప్పు ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసురా ఇది కూడా బాయ్స్ అన్నయ్య నాకు తెలియక అడుగుతాను నీకు జాకెట్లు లంగాలు ఇస్తూ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్తూ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు వదిన రే చిన్న వన్ మినిట్ మీ వదిన కూడా ఇది పని కదా రాధి రాధి ఏమిటండి పొద్దున్నే నిద్ర పోనివ్వకుండా అది కాదు మన చిన్నబాబు వచ్చాడు వాడితో ఏదో పనిగా గుడ్ మార్నింగ్ వదిన గుడ్ మార్నింగ్ చిన్నబాబు ఏమండి అది కాస్త అందుకుంటారా ఏంటి అదేనండి నిన్న మనం బీచ్ కెళ్ళినప్పుడు ఇసుకలో చేయపోతే మీరు బీచ్ కేసు లో పెట్టుకురాలా అది ఓ చెప్పా ఇదిగో చిన్నబాబు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ డోంట్ మైండ్ వదిన చెప్పు ఏమీ లేదు నా చెప్పు తెగిపోయింది కాస్త కుట్టించుకొస్తావా ఏంటయ్యా నానోషిగా ఉందా అబ్బే అదేం లేదు వదిన మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు అందుకని పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కడ ఉంటుంది ఈ అద్దుపై తీసుకెళ్లి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్టరా మిగతా చిల్లర అలాగే చిన్నబాబు ఇక్కడ ఉన్నట్టు రావాలి ఆఫీస్కి వెళ్ళాలి మరే త్వరగా మీరేమిటండి ఇంకా జాకెట్ రుద్దునా వచ్చేసింది సుప్రభ సార్ ఇదిగోనా ఇఫ్ టుమారో కమ్స్ వెరీ గుడ్ దీని అద్దె రూపాయట ఇఫ్ టుమారో కమ్స్ మనం ఒక రూపాయి కట్టాలి మన కోర్టు వెళ్ళొస్తాయి యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942 అన్నయ్య నేను మసీదు వీధికి వెళ్ళాను అక్కడ పక్కీర్ సాహిబ్ ను కలిశాను ఏమన్నారా వేరే కొత్త లాయర్ ని కుదుర్చుకున్నాను అన్నయ్య అలా ఫిట్స్ వచ్చి పడిపోకు నేను ఆ పకీర్ సాహిబ్ తో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని అందులో కొంతమంది ఉరేసి చచ్చారని అక్కడ ఉన్న కొండ బద్దలు కూడా మరీ వాదించారు సాయంత్రం వాడిని దగ్గరికి వస్తాడు పట్టే వాడిని కొట్టి చాన్ చాలా థ్యాంక్స్ రా చిన్న నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను నువ్వు వాదిస్తావా నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పడేలా చేస్తావు నాకు వద్దు ఇదిగో పాపా ఇదిగో నీ చాక్లెట్ రే ఇదిగో నీ పెన్సిల్ అనయ్య ఇదిగో నీ బట్టలు వెరీ గుడ్ ఇదిగో నీ చెప్పు చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట ఇదిగో చిల్లర ఏమిటి దానికి 45 పైసలా నేను అదే మాట అడిగాను వదిన పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట
సారీ సార్ ఇవాడి చాలు రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను అదే అదే సార్ గోకియా వాడేవాడు నువ్వే గోకి అంటే గోల్ కీపర్ ఆ మాత్రం తెలీదు మొత్తం గోకి అంటే గోకి దొరద పుడితే గోకినట్లుగా సరే క్లాస్ ఎక్కొచ్చేసి గ్రౌండ్ నిలబడ్డావండి ఎల్లుండమ్మా లీగ్ మ్యాచ్ ఉంది అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం ఓహో నీకు సంగతి తెలుసా నేను ఫుట్బాల్ ఆడతాను ఏంటి ఫుట్బాలా అదేం కాదు నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంట సమస్త కేళ నొప్పులకు వాడండి రబెక్స్ సలహా ఇచ్చా బానే ఉంది నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా ఎక్కడ అక్కడే కాలు ప్లీజ్ విప్పచ్చుగా షూ ఏం చేస్తాం కర్మ వసుదేవరంత్ర వాడికే తప్పలేదు ఏమండి ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు ఎవరైనా మా నాన్నగారు ప్లీజ్ నేను దండం పెడతాను ఈ వేల్ట్ వదిలేసి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం మళ్ళీ కలుసుకోవడమా వంకాయ చిరిపి ఇదిగో ఇక్కడే ఇలాగే రేపు కలుసుకుందాం వస్తాను నాన్నగారు మార్కెట్ కా అవును ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా సంచి తెచ్చి మీరు ఇంటికి వెళ్ళండి కోల్ నేను తీసుకొస్తాను సరాసరి ఇంటికే వస్తావా వచ్చేస్తాను నాన్నగారు ఇంటికి వస్తావు సరే ఎన్నింటికి వస్తావు 5 నిమిషాలు వచ్చేస్తాను సరే నాన్నగారు డబ్బులు ఏరా నరసింహం ఓ నువ్వా వెంకయ్య చాలా కాలానికి ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరా బజారుకి రా నేను బజారుకనే బయలుదేరాను దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు నీకు మాత్రం ఏం తక్కువరా ముత్యాల లాంటి 2 కొడుకులు వాళ్ళు రామలక్ష్మణులు కారు దుర్యోధన దుశ్యాసనులు ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా నీకు అందుతోంది అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను వస్తాను నువ్వు ఒక్కర్తి ఇంత బరువు పర్వాలేదు సరస్వతి నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలి ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలకు అబ్బరవా మావయ్య గారు ఇంట్లో ఇంకా 2 కోడలు ఉన్నారు వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే పాప సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది రాదు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇక ఇంటి పని ఏం చేస్తుంది లక్ష్మీది లక్ష్మి ఏమిటి నాన్నగారు కాస్త వదిలికి సాయం చేయకూడదమ్మా ఒక్కర్తి ఎంతగా సర్దుకుంటుంది అది కాదు లక్ష్మి వాకిలోటికి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మామయ్య గారు వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను చిన్నపిల్ల చిన్నపిల్ల ఏమిటమ్మా రేపు మాప పెళ్లి కావాల్సిన పిల్ల లోపల పెట్టు జాగ్రత్త అమ్మా అవును చిన్నబాబేడి ఇంకా రాలేదు మామయ్య గారు అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా తెచ్చేవాళ్ళేనమ్మా దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మామయ్య గారు మీరు కష్టపడుతుంటే చూడలేడు కష్టపడ్డం చూడలేడు కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామ లక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు రాముడు లక్ష్మణుడు భరతుడు వరకు సరే కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరి వాడు ఆంజనేయుడై పుట్టాడు